ఏపీలో రాజకీయ వలసలు మొదలయ్యాయి. బీజేపీ నేత కన్న లక్ష్మీనారాయణ జనసేనలోకి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరబోతున్నారు. ఏపీలో రాజకీయ వలసలు మొదలయ్యాయి. బీజేపీ నేత కన్న లక్ష్మీనారాయణ జనసేనలోకి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరబోతున్నారు. ఏపీలో రాజకీయ వలసలు మొదలయ్యాయి. బీజేపీ నేత కన్న లక్ష్మీనారాయణ జనసేనలోకి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరబోతున్నారు కన్న లక్ష్మీనారాయణ. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, చెప్పండి, కన్నా లక్ష్మీనారాయణ జనసేనలోకి మారబోతున్నారు అనేసి అని చెప్పి అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? మమత ఎన్నికల వేళ పార్టీలు మార్పు అంశం కూడా సహజంగా మారుతుంది. అందులోనూ సీనియర్ నేతలు కూడా స్పష్టతగా ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా తమకి ఏ పార్టీ సూట్ అవుతుంది, రాబోయేటువంటి సమీకరణలు ఏంటి అనే అంశం పైన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పార్టీ మారుతుంది. అయితే ఎప్పటి నుంచి కూడా కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు. మాజీ మంత్రిగా కూడా అనేక పోర్ట్ఫోలియోలు చేశారు. కన్నా రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, గతంలో అనేక మంది ముఖ్యమంత్రుల సమయంలో ముఖ్యమంత్రి కేబినెట్ లో కూడా కీలక పోర్ట్ఫోలియోలు చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గత కొంతకాలంగా పార్టీ మారుతారంటూ వస్తున్నటువంటి ప్రచారానికి కూడా తెరబడబోతున్నట్టు తెలిసి, ఇటీవల జనసేన పొలిటికల్ అఫైర్ కమిటీ నాదేన్న కూడా కన్నా లక్ష్మీతో కలవడం జరిగింది. దీంతో జనసేనకి దాదాపు కన్నా చేరిక కన్ఫర్మ్ అని కూడా ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా బీజేపీ నుంచి ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ నెల 27వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ చేరిక దాదాపు అయినట్టు తెలిసింది. గత కొంతకాలంగా బీజేపీ లో అసంతృప్తిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గతంలో కూడా మీడియా సమావేశ సమయంలో నేరుగా పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు ఉంటుందని కూడా కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం జరిగింది. అయితే గతంలో ఏదైతే కాంగ్రెస్ తర్వాత పార్టీ మారిన సమయంలో కూడా నేరుగా వైసీపీలోకి వెళ్తారా టీడీపీలోకి వెళ్తారా అనేక ప్రచారాలు జరిగిన సమయంలో చివరి నిమిషంలో బీజేపీలో చేరడం, 2 ఏళ్ల పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం తర్వాత నుంచి కూడా సభ్యతగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఎట్టకలకి యాక్టివ్ పాలిటిక్స్ సంబంధించి జనసేనలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. మమత, థ్యాంక్ యూ దస్తగిరి.